కాస్మోపాలిటన్ సిటీగా మారిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు ఏదో వెరైటీ ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు ఓ ప్రత్యేకత కలిగిన ట్రెండ్ నడుస్తోంది. డౌన్ ట్రెండ్ అని కొందరు, మొత్తానికే డమాల్ అని మరికొందరు రియల్ ఎస్టేట్ రంగం గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఈ కొత్త ట్రెండ్ వెలుగు చూడటం మరింత స్పెషల్గా ఉంది. ఇంతకీ ఈ కొత్త ట్రెండ్ ఏంటనే కదా మీ డౌట్. ఈ స్టోరీ చూసి మీ డౌట్కి క్లారిఫికేషన్ మీరే వెతుక్కోండి. ఇంతకీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం పొందేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. నిత్యం ఈ కాంక్రీట్ జంగిల్లో ఉండి ఉండి విసుగెత్తిన వారు చక్కగా గ్రీన్ నేచర్లో సేద తీరాలని వారమంతా కాకపోయినా కనీసం వీకెండ్లో అయినా అలాంటి వాతావరణంలో ఫ్యామిలీతో కలిసి హాయిగా గడపాలని కోరుకునేవారు చాలామందే ఉన్నారు. ఉన్నంతలో కొంత భూమి కొనుక్కొని చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గడపాలని అనుకునేవారు ఉన్నారు. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ ముందుకొచ్చింది. పెద్దగా ఖర్చు లేకుండా రెడీమేడ్ ఫామ్ హౌస్ కొనుక్కొని తమ ఓపెన్ ప్లాట్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు సొంత ఫామ్ హౌస్లో చక్కగా పార్టీ చేసుకునే వెసులుబాటు ఈ కొత్త ట్రెండ్తో కలుగుతుంది. నిర్మాణ ఖర్చు పెద్దగా లేకపోవడంతో 200 నుంచి 500 చదరపు అడుగుల్లోనే కంటైనర్ హోమ్స్ నిర్మించుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. దాంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఎండ వానల నుంచి రక్షణనివ్వడంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఇచ్చేలా కంటైనర్ హోమ్స్ను రూపొందిస్తుండటంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌజ్లలో ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి. ఖర్చు కూడా చదరపు అడుగుకు 1000 నుంచి 1200 రూపాయలు మాత్రమే ఉండటంతో ఎగువ మధ్యతరగతి వారు కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నారు. అయితే కంటైనర్ హోమ్స్ ఎంతకాలం ఉంటాయి? ఎండా వానల నుంచి రక్షణ ఉంటుందా? పైకప్పు ఫ్లోర్ తుప్పు పడతాయేమో, షార్ట్ సర్క్యూట్ జరిగితే ఎలా అన్న సందేహాలు చాలా వినిపిస్తున్నాయి. వీటికి స్పష్టమైన పరిష్కారాలున్నాయని కంటైనర్ హోమ్స్ మేకర్స్ హామీ ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. 2 నుంచి 3 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య వచ్చినా తామే పరిష్కరిస్తామని, అయితే నిర్వహణలో జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అని మేకర్స్ సూచిస్తున్నారు. జీడిమెట్ల, దుండిగల్, నాగోల్తో పాటు శివారు ప్రాంతాల్లో ఈ కంటైనర్ హోమ్ తయారీ కేంద్రాలున్నాయి. గాల్వనైజింగ్ స్టీల్, MDF బోర్డులను వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు. గ్రిడ్ వేస్తూ బైసన్ బోర్డుతో 3 లేయర్లుగా ఫ్లోర్ను తీర్చిదిద్దుతున్నారు. నచ్చిన వారు టైల్స్ వేసుకోవచ్చు. ఫ్లోర్ అంతా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ వేయడంతో నీటి వల్ల ఇవి పాడవుతాయన్న సమస్య లేదు. అయితే నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కంటైనర్ హోమ్స్ మేకర్స్ సూచిస్తున్నారు. టీవీ యూనిట్, ఏసీ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, స్విచ్ బోర్డులు, LED బల్బులు అన్నింటినీ కంటైనర్ హోమ్ మేకర్స్ ఇవ్వటంతో కొనుగోలు చేసేవారికి రిలీఫ్ కలిగినట్టే. విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కోసం పకడ్బందీగా పవర్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్కి అవకాశం లేకుండా పైపులను అమర్చుతూ అందులోంచి వైర్లను పవర్ యూనిట్కి లింక్ చేస్తున్నారు. 50 mm ఇన్సులేషన్ చేయడంతో షార్ట్ సర్క్యూట్కి అవకాశం ఉండదు. నీటి ట్యాంక్ కోసం ప్రత్యేకమైన స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. 1000 నుంచి 1500 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది MDF ఉంటుందండి. ఇది 8 mm థిక్నెస్ షీట్ ఉంటుంది. కదా, వాటర్ ప్రూఫ్ అయితే ఉండదు, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇది బయట కారిగేషన్ షీట్ చెప్పాను కదా, ఈ కారిగేషన్ షీట్, బయట MDF, ఈ రెండింటి మధ్యలో మేము ఇన్సులేషన్ అనేది చేస్తాము. అది గ్లాసు, రాకులు అని రెండు ఉంటాయి. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు హీట్ అనేది కిందకి దిగదు. ఓకే, హీట్ ప్రూఫ్ ఉంటుంది. సో చాలా మందికి ఒక డౌట్ ఏముంటుందండి సార్, ఇప్పుడు స్లాబ్ వేసి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 to 3 months అనే టైం అనేది పడుతుంది. మరి ఇది ఒక 10 to 15 days లో మీరు రెడీ చేసేటప్పుడు బయట నుంచి ఏదైతే హీట్ వస్తుందో ఇది ఎంత పర్సెంటేజ్ కంపేర్ టు స్లాబ్ కి ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తుంది సార్ హీట్ ని? ఇది 4 to 5% అయితే తగ్గిస్తుంది సార్. 4 to 5% కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రానే తగ్గిస్తుంది. ఓకే, మీకు బాగుంటుంది, కూలింగ్ కూడా బాగుంటుంది,
మేము దీంట్లో మీరు చూడొచ్చు ఏసీ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాము, ఏసీ వైరింగ్ మొత్తం చేసి ఇచ్చేస్తాము, ఎల్ఈడి లైట్లు, పోర్టబుల్ ఫ్యాన్ అన్ని పెట్టేస్తాం దీంట్లో. ఓకే, సో ఎవ్రీథింగ్ మీరు అంతా రెడీ చేసి దీన్ని తీసుకెళ్లి జస్ట్ అక్కడ పెట్టేయడం వరకే? అంతే సార్. మీకు ఎట్లా ఉంటుంది అంటే ప్లగ్ అండ్ ప్లే లాగా ఉంటుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ ప్లగ్ అండ్ ప్లే. ఇక్కడ లక్షల్లో జీతాలు పొందుతున్న ఐటీ ఉద్యోగులతో పాటు అదే స్థాయిలో ప్యాకేజీలు ఉన్న ప్రైవేటు ఉద్యోగులు సైతం వ్యవసాయ పొలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చులో 4-5 ఎకరాలున్న చోటును వెతికి పట్టుకుని అటు ఉద్యోగం ఇటు వ్యవసాయం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వీకెండ్స్ లో కుటుంబంతో కలిసి పచ్చని ప్రదేశాల్లో సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా కుటుంబంతో కలిసి వచ్చి గడిపేందుకు ఈ కంటైనర్ హోమ్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలంటే 50 లక్షల రూపాయలు కూడా ఎటూ సరిపోవటం లేదు. అదే కంటైనర్ హోమ్ అంటే 5 లక్షలకు అటు ఇటుగా సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్ చేసిన కొద్ది రోజుల్లోనే నిర్మాణం పూర్తవుతుండటంతో డిమాండ్ పెరిగిందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో వీటికి డిమాండ్ పెరిగిందని ఇటీవలే కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.